సింతాకు సింత ఉన్న సింత సెట్ కన్నా చెప్పాలంట. ఇది తిక్కలు బాగడానికి సరిగా అర్థం కాలే అనుకుంటాను. అని ఇప్పుడు చెప్పేదానికి బీజము ఎన్నికలకి తిరిగి ఉరకంగా ఉరకంగా మహాభారతంలో పోయి ఆగితే అర్జున్ చేతిలో కర్ణుడు చనిపోయిన తర్వాత కుంతిదేవి వచ్చి బాగా ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని ధర్మరాజు అడిగితే ఈ బిడ్డ ఎవరో కాదయ్యా మీకు స్వయాన్ అన్న నా తులసూరు కాన్ పని అంటుంది. అయ్యో ఎంత పని చేశావు తల్లి, ఈ విషయం ముందరనే ఎందుకు చెప్పలేదు, ఈ నిజాన్ని నువ్వు ఎందుకు దాచుకున్నావు అని చెప్పేసి ఇంకోసారి ఎవ్వరు కూడా ఇంత బాధపడరాదు అని చెప్పేసి ఆడళ్ళ నోట్లో ఏ నిజం కూడా దాగరాదు అని ధర్మరాజు శాపన పెట్టాడని ఒకటి ఉంది నిజం. ఎందుకంటే మన ఊర్లలో ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఈ విషయం దాయి అని ఒక బోరింగ్ చేయమని చెప్పామనుకో, ఆమె ఎక్కడైనా కలుపుదే అనే దగ్గరికి వెళ్ళినప్పుడు వదినా వదినా ఈ విషయం అని చెప్పేసి ఎవరు దుబ్బజంలమో చెప్తుంది. ఆమె ఊరుకుంటుందా బియ్యం వేపించుకోవడానికి ఒక దుకాణం దారికి వెళ్ళినప్పుడు అడట ఓటీపీ రాక పుట్టపడక కండ్ల ఐరీస్ సరేగా రాక చాలామంది వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఊరుకుంటుంది అక్క అక్క అని దొడ్లు నరసమ్మకు అని విషయం చెప్పేసి దీన్ని గుట్టుగా ఉంచక్క అంటది. నాకు తెలియదా ఎట్లా గుట్టుగా ఉంచాలో అని చెప్పేసి ఆమె ఊర్లో అందరికీ తెలుస్తుంది, కాకపోతే అది చాలా రహస్యం అన్నట్టు. దీన్ని అంటే రాతి రహస్యం బట్ట బయలు అని చెప్పేసి సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఆస్ట్రేలియాలో ఒక ఆమె ఏం చేసిందంటే మెల్బోర్న్ కప్లో అంటే గుర్రాల ఉరుకులాట పోటీలా ఒక బెట్ కాసింది. బెట్ కాస్తే ఆమె గెలిచింది. ఎంత గెలిచింది? $825 అంటే అప్రాక్సిమేట్ ఏమన్నా దాంట్లో 60,225 రూపాయలు చిల్లర అంత వచ్చింది. ఆమె అంత గెలిచిన ఆనందంలో ఊకొండల్లా పా మామూలు కష్టపడి డబ్బులు వస్తాయని ఎగురు గంతేస్తారు. ఇంకా ఊక ఎటువంటి లేటర్లో డబ్బులు వస్తే గంతేసి ఎగురుతారు. ఆ టికెట్ తీసుకొని వెంటనే ఫేస్బుక్ టికెట్తో సహా ఫోటో దిగి ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది. ఇంకా రెడీ అయ్యి అదే పెయింటింగ్ వేసుకొని ముఖానికి ఇంకా డబ్బులు తెచ్చుకుందామని పోయే లోపల అంతలోనే ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు కదా దాంట్లో టెక్ బాయ్స్ ఉన్నట్టున్నారు బాగా, ఆ ఫోటోని బాగా స్కాన్ చేసేసి ఆ బార్ కోడ్ని ఏమో వాళ్ళకున్న టెక్ తోటి దాన్ని స్కాన్ చేసి ఒక ఫేక్ ఐడి టికెట్ని సృష్టించుకొని ఈమె వెళ్ళడం కంటే ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళు మనీ డ్రా చేసుకున్నారన్నమాట. ఈమెకి వెళ్ళిన తర్వాత అక్కడ చిప్ప చేతికి మిగిలింది, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ స్వాహాకారం చదివేసిపోయారు. మామూలుగా ఉన్న అమ్మాయిలకి ఎంతోమంది ఉంటారు ఇలాంటి తిక్క బాగులని ఎప్పుడెప్పుడు దొరుకుతుందని ఎంతోమంది ఇటువంటి వాళ్ళు గోతిగాడ కప్పలాగా కాసుకొని ఉంటారు మరి. ఐ థింక్ ఇన్స్పైర్డ్ బై కన్నులు కన్నులు దోచాయంటే మూవీ. ఇందులో కనిపించే ఇతని పేరు ప్రిన్స్ రాండైన్ అంటారు. ఇతన్ని ద హ్యూమన్ కార్టర్ పిల్లర్ అని కూడా అంటారు. పాపం ఇతనికి కుడి కాలు లేదు, ఎడమ చేయలేదు, ఎడమ కాలు లేదు, కుడి చేయలేదు అన్నమాట. ఇతను గత 45 సంవత్సరాలుగా సర్కస్లో ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇతను ఏం చేస్తారు అనుకోవచ్చు, ఇతని కాళ్ళు చేతులు లేకున్నా కూడా సిగరెట్ వెలిగించుకోగలడు. ఏంతోనే మళ్ళీ అగ్గిపెట్టతో అన్నట్టు అలా అగ్గిపెట్టతోనే సిగరెట్ని ఎలా వెలిగించుకుంటాడని చాలామంది ప్రేక్షకులు చూడడానికి వస్తూ ఉంటారన్నమాట. ఇతను 1932లో ట్రిక్స్ అనే సినిమాలో కూడా నటించడం జరిగింది. ఇతనికి 3 కూతుళ్ళు ఒక మగ పిల్లగాడన్నమాట. అవును చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఒక సిగరెట్ని అగ్గిపుల్లతో వెలిగించుకోవడం అని అంటే. ఓహో నీకు అదే ఆశ్చర్యం కలిగించిందా? ఇప్పుడంటే ఏదన్నా బస్సు రానప్పుడు ఏదైనా మంచి ఛార్జింగ్ పోర్టర్ చూసుకొని అడ కూర్చొని ఫస్ట్ ముందర చిన్న జిబుల నుంచి ఛార్జర్ తీసి చెవుల నుంచి హెయిర్ ఫోన్స్ తీసుకొని ఒరే నాన్న అది హెయిర్ ఫోన్స్ ఎన్కల్ ఫోన్స్ కాదరా స్వామి, ఇయర్ ఫోన్స్ అంటే చెవులో పెట్టుకునేటివి, హెడ్ సెట్స్ అంటే షో నిండగా పెట్టుకునేటివి, బాలింతలు కట్టుకుంటారే చెవుల నిండగా మాపలాగా. సరే సరేలే ఇప్పుడు అంటే అట్లా చేస్తున్నారు కానీ మనం కొన్ని దినాలు వెనక్కిపోతే ఫోన్ లేని టైంలో ఏదైనా బస్సు లేట్ అయితే అక్కడ ఉన్న బుక్ స్టాల్ వైపు చూసేవాళ్ళం. అక్కడ స్వాతి మోతి కోతి అని కొన్ని బొమ్మ బుక్స్ కానొచ్చాయి. దాని మీద పాపం చాలా పేదవాళ్ళు ఉండేవారు, సరిగా కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు, జుట్టుకి హెయిర్ ఆయిల్ కాదు కదా పెనాయిల్ కూడా ఉండదు అన్నట్టు. కుప్పు జుట్టు వేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్ ఉండదు, జడ్ వేసుకోవడానికి కుప్పు ఉండదు అన్నట్టు, మోతికి ఒక బొట్టు పిల్ల ఉండదు, తిండి లేక పాపం చాలా స్లిమ్గా ఉంటారు. ఇలాంటి పేదవారిని చూసినప్పుడే మనకు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. సరే కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? అవును మనం ఇవెందుకు మాట్లాడుతున్నాం. ఓహో దీనికి దాని ఇప్పుడు చెప్పేదానికి కూడా కనెక్షన్ ఉంది. మనము ఎక్కడన్నా రోడ్డు మీద వెళ్తేప్పుడు మామూలుగా అవి చూసుకుంటూ వెళ్తాం, కానీ ఇక్కడ ఉన్న అబ్బాయి ఉన్నాడే సౌత్ ఆఫ్రికాలో ఈ ఎంపైర్ రోడ్డు మీద ఇతను బుక్స్ పెట్టుకుని ఉంటాడు అన్నట్టు. అటు నుంచి ఇటు వెళ్ళేవారికి అతని దగ్గర ఉన్న మంచి మంచి బుక్స్ని చదివి దాని రివ్యూ అంటే యాది మంచి ఉంది, దీంట్లో కథ ఏంది, కార్ఖానా ఏంది, అప్రూవ్ అవడం కొంచెం అతని షార్ట్ లిస్ట్లో చెప్పాడు అన్నట్టు. అది నచ్చితే వాళ్ళ చేత కొనిపిస్తాడు అన్నట్టు. ఇదే అన్నట్టు కోటి కొరకి కోటి తిప్పాలన్నట్టు. వీళ్ళని చూస్తుంటే
బోనాల పండుగలో కొరడాతో కొట్టుకున్న పోతురాజులు అనుకుంటారేమో, కానీ కాదు. వీళ్ళ బాడీ మీద ఉన్న గుర్తులు అంటే టాటస్ కాకుండా రెడ్గా కానిస్తున్నాయే, వాటి వెనకాల కల కారణం చెప్తే కొంచెం బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది న్యూజిలాండ్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఒక షోని నిర్వహించింది. దాని పేరు కార్ క్రాష్ సర్వైవర్ అంటే పేరులోనే ఉంది కదా. అంటే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కారులో ఉన్న వాళ్ళు ఎలా తప్పించుకోవాలో ఈ 10 మంది చూపిస్తారన్నమాట. అందులో ఆ షోలో భాగంగానే వీళ్ళు చేసిన దానికి అలా సీట్ బెల్ట్ పెట్టుకొని అట్లా గుర్తులు ఏర్పడినాయన్నట్టు మొత్తం కందిపోయింది. అయినా కూడా వీళ్ళు లాస్ట్కి ఏమంటారంటే, సీట్ బెల్ట్ మాకు గుర్తుని మిగిల్చినప్పటికీ అది మా ప్రాణాలను కాపాడుతుంది అని అంటారు. అయినా నాకు ఇది అవసరం లేదు, ఎందుకంటే నాకు కారు లేదు, సీట్ బెల్ట్ లేదు. అరే కార్ లేకుండా సీట్ బెల్ట్ ఉంది కదా, అంటే నీ సీటు చుట్టూ పాయింట్ జరపకుండా బెల్ట్ పెట్టుకుంటావు కదా, అదే సీట్ బెల్ట్. ఓహో అట్లయితే చూస్తా. వెరీ గుడ్ బాయ్. మీరు చూస్తున్న ఈ గేము 2 దేశాలకు మధ్య జరుగుతుంది. యాక్చువల్ మీరు చూసినా చూడకున్నా ఎప్పుడు ఇక్కడ 2 దేశాలకు మధ్యనే జరుగుతుంది. ఏం కాదు, అవతల ముగ్గురు ఉన్నారు, ఇతర ముగ్గురు ఉన్నారు, అదేదో బోరింగ్ ఆడికి నీళ్ళకి వచ్చి ఇంకా మంది చాలా మంది ఉంటే అప్పుడు దాకా ఏం చేయాలో టైం పాస్ కాక ఆడుతున్నట్టు ఉంది. ఇది ఏంది 2 దేశాల మధ్య? అవును బ్రో, మీరు ఉంటున్నది నిజమే. యాక్చువల్లీ ఈ వాలీబాల్ కోర్ట్ అనేది అవతల యుఎస్ఏ యువతల మెక్సికో అంటే 2 దేశాల మధ్య బార్డర్ అన్నట్టు. ఓహో ఓకే ఓకే అర్థమైందిలే. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ని చూస్తుంటే నాకు శ్రీనివాస కళ్యాణంలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి ప్రకాష్ రాజు, ఎంబీఏ కంప్లీట్ చేసిన తన కూతురు అయినటువంటి రాశిక, నన్ను మనుషుల భావాలను వారి ప్రవర్తనను ప్రపంచం ఎట్లా నడుస్తుంది ఎట్లా ముందు కూరుకుతుంది అని తెలుసుకునే ఆమెను చండీగఢ్కి పంపిస్తారు ఒక మామూలు వ్యక్తిలాగా. అదే గుర్తుకొస్తుంది ఇక్కడ కూడా, ఒక దేశ అధ్యక్షుడు, ఆ దేశం మామూలు దేశం కూడా కాదు, యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి అంటే ఇంతకుముందు బరాక్ ఒబామా కూతురు అయినటువంటి ఈ అక్కాయి ఇక్కడ బీచ్ పక్కన డబుల్ రొట్టె అమ్ముతుంది అన్నట్టు ఎండాకాలం పూట. అయినా కూడా గ్రేట్ అక్క, నువ్వు ఒక ప్రెసిడెంట్ కూతురు అయినప్పటికీ కూడా ఎటువంటి గర్వం లేకుండా పిజ్జాలు అమ్ముతున్నావు అంటే నైస్. అయినా కూడా ఇలాంటి వారు మన దేశంలో కూడా ఉన్నారు. తండ్రి ఐఏఎస్ అయినప్పటికీ కూడా కొడుకు ఆటో డ్రైవర్ అయిన సంఘటన కూడా మనం చాలానే చూసాము. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ఈ వీడియోనే కాదు యా వీడియో అనేది మన ఛానల్లో దగ్గు టానిక్ లాంటి మీ పెదాల మధ్య బీబీ బిల్ల లాంటి పళ్ళు కనిపించే విధంగా చేసి ఉంటే నాకు సేరు, ఒక సబ్బు, ఒక స్క్రబ్బరు, అదేవిధంగా ఒక థంబ్ ఇంప్రెషన్, అదే అండి ఒక లైక్, అదేవిధంగా పర్లేదు రబ్బాయ్ అనిపించింటే కింద మీ పానం ఏమనిపిస్తే అది కామెంట్ రూపంలో రాయండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చదివే బాగుంది అంటేనే చూస్తున్నారు, బాగాలేదంటే ఇంకా బెబ్బేనే దీనిలో ఉందని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.